वेलकम टू विश्व चिन्नी चैनल नीन इवा गोल्ड फिश कोसम टापिक चबाँ चाल मंदी गोल फिश बतक चलें चाल मंदिर फीलूटर नेन वालों सजेशन इदाचा गोल फिश अनाटे बतके अंटे इट टेमपरेचर चक् बजेट तो मैं पुक बजेट पेकना चलना अला चाल मंदिर फीलर कदा వాళ్ళకి నేను సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను అండి. గోల్డ్ ఫిష్లో గప్పీస్ అని అమ్ముతారండి. గప్పీస్లో చాలా కలర్ కలర్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చాలామంది పెడతారు, అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. గప్పీస్ అంటే దానికి ఆక్సిజన్ అవి ఏం అక్కర్లేదండి, జస్ట్ నార్మల్గా నేను చూపిస్తున్నట్టు. ఇదిగో చూడండి, నేను ఒక స్టీల్ గిన్నె పెట్టాను. అంటే నేను వాటర్ చేంజ్ చేద్దామని పెట్టాను. వాటర్ తెప్పించిన తర్వాత వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇలా పెట్టాను. వాటర్ ప్లాంట్స్ పెట్టేసి లోపల ఇంకొన్ని గప్పీస్ వేసేసి ఉంచేసాను. ఇలాగా ఇక్కడ కిటికీ, మా కిటికీ ఉంటుందండి బయట, ఆ కిటికీ దగ్గర ఇలా పెట్టాను. ఇలా పెట్టడం వల్ల వీటికి ఆక్సిజన్ ఏం అక్కర్లేదండి. వాటికి అవే అలా మనం వాటిని ఏం టచ్ చేయకుండా వాటిని అలా ఉంచేస్తే మ్యాత్ వేయాలి. మామూలుగా ఫిష్ ఫుడ్ అమ్ముతారు కదా, అది వేయాలి. ఒక 2 డేస్కి ఒకసారి వేస్తే సరిపోతుంది. వీటికి మనం ఎక్కువ కూడా ఫుడ్ పెట్టక్కర్లేదు. దీని వీటికి మొక్కలు ఉంటాయి కదా, మొక్కల దగ్గర ఉన్న నాచవి తినేసి బతికేస్తాయి. ఇంకా వీటికి చేయగో చూడండి, బేబీస్ కూడా వస్తాయండి డైరెక్ట్గా. మిగతా ఫిషెస్కి ఏంటంటే చాలా ఫిష్కి ఎగ్ వస్తాయి కదా ఎగ్స్, అలా కాకుండా దీన్ని డైరెక్ట్గా పిల్లలే పుడతాయండి. వీటికి గోల్డ్ ఫిషెస్తో పోల్చుకుంటే ఇవి చాలా ఎక్కువ లైఫ్ ఉంటాయి. ఏంటంటే వీటికి మనం మామూలుగా కేరింగ్ తీసుకోకర్లేకుండా దానికి అదే వదిలేస్తే వాటికి అవే చాలా అంటే బేబీస్ పెట్టి అలా అలా చాలా పెద్దవి అవుతాయండి. చాలా కలర్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో, చాలా అట్రాక్టింగ్ కూడా ఉంటాయండి. ఇవి ఇంట్లో ఎటువంటి టెంపరేచర్లో అన్నా ఎటువంటి ప్లేస్లో అయినా సరే ఇవైతే సూటబుల్ అయిపోతాయి. ఒక వాటర్ ప్లాంట్ అదే మనం మొక్క వేసుకుంటాం కదా, కుండీ లాంటివి తీసుకుని అందులో వాటర్ ప్లాంట్స్ పెట్టేసి అందులో చేపలు వేసేసినా కూడా అలానే బతుకుతాయండి, ఎక్కువ లైఫ్ ఉంటాయి. ఇవి అయితే చాలా బెస్ట్ అని చెప్తుందండి నాకు తెలిసి. నేనైతే ఈ గప్పీస్ అయితే వెరీ గుడ్ అని నేను చెప్తాను. గోల్డ్ ఫిష్ అన్నట్ల కంటే గప్పీస్ చాలా బెటర్. వాటి టేల్ అయ్యి చూడడానికి చాలా అట్రాక్టింగ్గా ఉంటాయి. ఇవి వచ్చేసి పేర్ వచ్చేసి 50 రూపీస్ అండి. నేను మా ఇంటి దగ్గర తీసుకున్నాను. పేర్ 50 రూపీస్ అండి. చాలా కలర్స్ ఉంటాయి ఇందులో. మీకు కావాలంటే ఒక పేర్ తీసుకుని అలా చూడండి. 1 మంత్లోనే వీటికి మళ్ళీ బేబీస్ బాగున్ అవుతాయి. చాలా బెటర్ ఆప్షన్ మీకు. మై సజెషన్ ఈజ్ గప్పీస్ ఈజ్ వెరీ బెస్ట్ అండి. నేను ఆల్రెడీ తీసుకున్నాను. తీసుకుంటే ఒకదానికి బేబీస్ పుట్టినాయి అండి. ఇదిగోండి చూడండి, ఒకదానికి 12 ఎన్నో బేబీస్ పుట్టినాయి అండి. అంట్లో కొన్ని చనిపోయాయి, కొన్ని బతికినాయి. ఇదిగోండి చూడండి, అలా మీరు కూడా తెచ్చుకుని పెంచుకుంటే ఒకదాని నుంచి అలా బోల్డ్ బోల్డ్ చాలా అవుతాయండి.